రేపే శనివారం, అలానే నవరాత్రుల్లో మూడవ రోజు. రేపు నవరాత్రుల్లో మూడవ రోజు శనివారం రోజున తులసికోట మొదట్లో ఇది పెడితే చాలు, కోరుకున్నంత ధనం వస్తుంది. 24 గంటల్లోనే దరిద్రం తొలగిపోయి మీ అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీ దశ తిరిగి ధనవంతులుగా తప్పకుండా మారుతారు. అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు, నవరాత్రుల్లో మూడవ రోజు, శనివారంతో కలిసి వచ్చింది. నవరాత్రుల్లో వచ్చినటువంటి ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే. ఈ యొక్క నవరాత్రుల్లో వచ్చినటువంటి శనివారం రోజున ఖచ్చితంగా తులసికోట మొదట్లో ఇది పెట్టండి. తులసికోటను ఉదయం మరియు సాయంకాలం పూజించాలి. అంతేకాదు, ఉదయం సాయంకాలం తప్పకుండా 9 రోజుల పాటు పూజించి తులసికోట చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయటం వల్ల ఇంట్లో నుండి అన్ని రకాల చెడు బాధలు తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు, చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. అంతేకాదు, మన యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా, వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము. సాయంత్రం సంధ్యా సమయంలో సరస్వతీదేవి అంటే సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అయితే సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అలానే సరస్వతీదేవికి తెల్లని పరమాన్నం అంటే పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అయితే అమ్మవారు మనకు మూడవ రోజున సరస్వతీమాతగా మనకు దర్శనమిస్తారు. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా, పిల్లలు వృత్తిపరంగా విద్యపరంగా అన్ని విధాలా బాగుండాలి అన్నా, ఖచ్చితంగా అమ్మవారిని అన్ని రూపాలలో కూడా పూజించాలి. అంతేకాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరిపైన ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, నియమనిష్టలతో పూజించాలి. నవరాత్రుల్లో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా తులసికోటను అంటే తులసికోట దగ్గర ఉండే తులసి చెట్టు ఎక్కువ గుబురుగా ఉంది అని కట్ చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా ఈ నవరాత్రుల్లో ఆ పనిని చేయకూడదు. తులసికోట ఎంత గుబురుగా పెరిగినా సరే అస్సలు కట్ చేయకూడదు. తులసి అనేది మన ఇంటి అందాన్ని పెంచుతుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, మన ఇంటికి ఒక తెలియని కళను తీసుకువస్తుంది. తులసికోట అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. తులసి చెట్టుని సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావిస్తూ ఉంటాము. తులసికోట అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. తులసి దళాలు అన్నా వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. తులసిని తీర్థంలో వేసి ఆ తీర్థాన్ని సేవించిన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాంటి తులసి కోటను ఈ యొక్క పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో అసలు అంటే తులసి చెట్టుని కట్ చేయకూడదు. తులసి చెట్టు దగ్గర ఉదయం మరియు సాయంకాలం 2 వేళల్లో కూడా తులసి చుట్టూ ప్రదక్షిణలను చేయాలి. తులసి కోటను నమస్కరించుకోవాలి. తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా తప్పకుండా ప్రతినిత్యము కూడా చేయాలి. ఇలా చేయటం వల్ల అందులోనూ ఈ 9 నవరాత్రులు ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. అలానే ఈ నవరాత్రుల్లో కొన్ని పొరపాట్లు తెలిసి తెలియక చాలామంది చేస్తూ ఉంటారు.
అలా తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు అనేవి మన జీవితంలో కోటీశ్వరుని కూడా అడుక్కు తినే స్థాయికి తీసుకువస్తాయి. అయితే మరి చేయకూడని పనులు ఏమిటో తెలుసుకు. ఈ నవరాత్రుల్లో ఆడవారే కానీ మగవారే కానీ జుట్టుని కట్ చేసుకోకూడదు. చాలామంది నవరాత్రుల్లో కటింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు, హెయిర్ స్టైల్స్ అనేవి మారుస్తూ ఉంటారు, కానీ ఈ నవరాత్రుల్లో చేయకూడదు. అవి ఏవైనా ఉంటే నవరాత్రులకి ముందుగానే చూసుకోవాలి. అలానే ఈ నవరాత్రుల్లో నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజ మధ్యలో నెలసరి వస్తే గనక ఆ పూజను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలానే పూజకు సంబంధించిన ఏ వస్తువులను కూడా తాకకూడదు. ఒకవేళ చాలామంది భయపడుతూ ఉంటారు, అయ్యో పూజ సమయంలోనే నెలసరి వచ్చింది, ఏమైనా అరిష్టం జరుగుతుందా అని. అదేమి కాదు, సృష్టిలో ఒకటి సృష్టి ధర్మం ఆడవారి నెలసరి కనుక అమ్మవారు మనకు ఏలాంటి హాని కలిగింపజేయరు. కానీ అమ్మవారిని నమస్కరించుకోండి. ఇక అలానే మీ యొక్క నెలసరి పూర్తయిన తర్వాత ఇంట్లో పసుపు నీటితో శుద్ధిని చేయండి. తులసి దళాలు పసుపు నీటితో ఇంట్లో చల్లితే గనక మీ యొక్క నెలసరి దోషం తొలగిపోతుంది. ఇక అదేవిధంగా ఇంట్లో పొరపాటును కూడా మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రించకూడదు. మిట్ట మధ్యాహ్నం వరకు ఆకలి శుభ్రం చేయకుండా ఉంచకూడదు. నవరాత్రుల్లో ప్రతినిత్యము ఉదయమే వాకిలి శుభ్రం చేయాలి. వాకిట్లో ముగ్గుని పెట్టాలి. ప్రతినిత్యము తులసి కోటకి నీరుని సమర్పించాలి. దుర్గాదేవి యొక్క దీపాన్ని వెలిగించాలి. చాలామంది దుర్గాదేవి పూజలు చేసేవారు దుర్గాదేవి దగ్గర అంటే అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ అఖండ దీపాన్ని వెలిగించిన వారు పొరపాటున కూడా ఇంటికి లాక్ వేసుకొని అంటే ఇంటికి తాళం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఎవరో ఒకరు తప్పనిసరి ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపం మధ్యలో గాని కొండెక్కితే మీరు చాలామంది అంటే బాధపడుతూ ఉంటారు. అలా బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వేసినప్పుడు ఆ దీపం అనేది కొండెక్కుతూ ఉంటుంది. అందువల్ల ఎలాంటి దోషం లేదు అని పండితులు చెబుతున్నారు. అయితే మళ్ళీ ఒక కొత్త విధంగా దీపాన్ని వెలిగించండి, అంటే అదే దీపాన్ని మళ్ళీ వెలిగించాలి. అలా తప్ప మనం ఏ విధంగా సందేహపడవలసిన అవసరం లేదు. తల్లిపైన భారాన్ని వదిలివేయాలి. కానీ ఇంట్లో మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు ఉంటేనే దీపాన్ని వెలిగించాలి. అలాగని చెప్పి దీపం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. దీపం అఖండ దీపాన్ని వెలిగించిన వారు ఎప్పటికప్పుడు దీపాన్ని చూస్తూనే ఉండాలి. నూనె దగ్గరికి వస్తుంటే నూనెని ఎప్పటికప్పుడు పోస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు నియమనిష్టలు తీసుకోవాలి. ప్రతినిత్యము అమ్మవారికి ఏదో ఒక తీపి పదార్థాన్ని ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉండాలి. అలానే గుమ్మాన్ని ఉదయం మరియు సాయంకాలం రెండు వేళల్లో అలంకరించాలి. సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి. ఇలా తప్పకుండా నవరాత్రుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సామ్రాణి ధూపాన్ని వెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే ఏ యొక్క భూత ప్రేత పిశాచాలు కూడా ఇంట్లో నిలవవు. అంతేకాదు ఈ నవరాత్రుల్లో కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందులో నుండి గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ ఇలాంటి ఆడవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చి దుర్గాదేవి పూజలో పెట్టి ఆ పూజ పూర్తవగానే వాటిని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది అని, అలానే మన అంటే సౌభాగ్యం సంపద పెరుగుతుంది అని, ఇంట్లో నుండి దరిద్ర దోషాలు తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు. ఇలా దుర్గా నవరాత్రుల్లో కొన్ని పనులు చేస్తే అదృష్టం, మరికొన్ని పనులు చేస్తే దురదృష్టం. అలానే చాలామంది ఈ నవరాత్రుల్లో వాయనాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలా వాయనాలు ఇచ్చినప్పుడు కొంతమంది మహిళలు మరికొంతమందిని హేళన చేస్తూ ఉంటారు. అంటే వారి దగ్గర ధనం లేకపోవటం వల్ల, లేకపోతే వారు భర్తని కోల్పోయిన వారు కావచ్చు, లేదా ఇంట్లో ఉండే పెద్దవారు అంటే వారి యొక్క భర్తని కోల్పోయి ఉండే పెద్దవారిని కావచ్చు, పదే పదే ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు. అది ముట్టకు, ఇది ముట్టకు, ఇది అపచారం, ఇది అది అని వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. ఇలా మీరు గాని బాధ పెడితే మీరు చేసే పూజకి అసలు పుణ్యం కాదు కదా. తిరిగి తిరిగి పాపాల పాలవుతారు, పాపాలు చుట్టుకుంటాయి. మనం ఎప్పుడైనా సరే 10 మందికి వాయనాలు ఇచ్చి ఒక్కరిని బాధ పెట్టినా ఆ ఒక్కరి బాధ వల్ల ఆ పుణ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ చే బాధింపబడిన వారికి ఆ పుణ్యం వెళ్ళిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు.
ఎవరికి అంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి స్వరూపాలే, ప్రతి ఆడవాళ్ళు కూడా అమ్మవారి స్వరూపాలే. మంచి మనస్సుతో చేసే ప్రతి పని కూడా ఏ దోషాన్ని కలిగింపజేయదు. అంటే ఒకరిని మనం బాధ పెట్టకుండా ఉంటే అది మనకు అసలైన పుణ్యం. కనుక ఎప్పుడైనా సరే అది చేయకూడని కొన్ని రకాల తప్పులు కూడా కొన్నిసార్లు జరగవచ్చు, కానీ అది కూడా లక్ష్మీదేవి అంటే దుర్గాదేవి మనల్ని పరీక్షిస్తుంది అని అనుకోవచ్చు. కాబట్టి ఓపికతో ఉండాలి, శాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అధికంగా స్త్రీలు ఏడవకూడదు కారణం లేకుండా. ఇంట్లో గొడవలు కూడా ఎక్కువగా ఉండకూడదు. పిల్లలను భర్తను ఎప్పుడూ తిడుతూ ఉండకూడదు. శాంతంగా ప్రశాంతంగా ఈ 9 రోజులు కూడా పూజను చేసుకోవాలి. తరువాత 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ నియమనిష్టలు పాటిస్తూ. ఇక మరి తులసికోట మొదట్లో రేపు శనివారం రోజున ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం, దుర్గాదేవి నవరాత్రుల్లో 3వ రోజు. కనుక రేపు ఖచ్చితంగా తులసిని పూజించాలి. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. పూజగదిలో దీపాన్ని వెలిగించాలి. తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం ముక్క పైన మీకు ఉండే కోరికను రాయండి. అలా రాసిన బెల్లం ముక్కను మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కానీ, వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ పెట్టండి. తర్వాత ఆ బెల్లం ముక్క పైన మీ సమస్యను లేదా మీ కోరికను రాసి అలా పెట్టేసి నమస్కరించుకొని దుర్గాదేవి అష్టోత్రాలు ఏవైనా ఉంటే చదువుకొని, లేదా విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలు లేదా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. ఆ తరువాత మీరు ఆ బెల్లం ముక్కను తీసి తులసికోట మొదట్లో కొద్దిగా మట్టిని అటు ఇటు అని అందులో బెల్లం ముక్కను పెట్టి పైనుండి మట్టిని కప్పివేయాలి. ఇలా రేపు శనివారం రోజు కానీ బెల్లంతో ఈ పరిహారాన్ని చేస్తే తులసికోట మొదట్లో ఈ బెల్లాన్ని పాతి పెడితే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. ధనం దూసుకు రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. తెలుసుకున్నారు కదా, రేపు శనివారం నవరాత్రుల్లో 3వ రోజు మనం తులసికోట దగ్గర ఏది చేయటం వల్ల ఐశ్వర్య వృద్ధి అవుతుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.